ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం 3.1 సెన్స్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే చూడబోతున్నాము. ఇది 2BHK ఫ్రెండ్స్, ఇది సెమీ ఫర్నిష్డ్ హౌస్ ఇది. సో ఇంటికి వచ్చేసరికి మనకి బయట చూసుకున్నట్లయితే 40 ఫీట్ రోడ్ అయితే కనబడుతుంది చూడండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ వైపు, అలాగే బ్యాక్ సైడ్ వెస్ట్ వైపు కూడా రోడ్ అనేది రావడం జరుగుతుంది, 40 ఫీట్ రోడ్ అనేది. అసలు మనకి ఇల్లు అనేది ఎక్కడున్నది, ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు, ప్లానింగ్ అనేది ఎలా ఇచ్చారు, ఇలా ప్రతి దాని గురించి చెప్తాను. ఎక్కడ ఆపకుండా ఈ వీడియో అయితే పూర్తి వరకు చూడండి. అట్లాగే కొత్తగా చూస్తే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇల్లు అనేది టోటల్గా 154 గజాల్లో కట్టారు. అంటే ఇది వచ్చేసరికి 26.5 అడుగులు వెడల్పు ఉంటుంది, 58.5 అడుగులు పొడవుతో రావడం జరుగుతుంది. సో ఒకసారి గేట్ తీసుకుని లోపలికైతే వెళ్దాము. ఈస్ట్ ఫేసింగ్ వైపు ఉన్న మెయిన్ గేట్ తీసుకుని లోపలికైతే వస్తున్నాం మనం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఫ్లోరింగ్ ప్యాటర్న్ కూడా బాగుంది, అంతా కూడా మనకి గ్రానైట్ ఫినిషింగ్ లుక్లో అయితే వచ్చింది. అండ్ ఫ్రంట్ మెయిన్ డోర్ చూస్తే టేక్ డోర్ ఇచ్చారు మనకి. ఇది ఈస్ట్ వైపు ఇచ్చిన డోర్ ఇది, అలాగే ఉత్తరం వైపు కూడా ఇంకొక టేక్ డోర్ అయితే ఉంటుంది దీనికి. అండ్ టాప్లో సీలింగ్ ఇదంతా. సో ఫ్రంట్ వాల్ మొత్తం అంతా కూడా చూడండి ఫ్రెండ్స్, టైల్స్ ఫినిషింగ్ అయితే వచ్చింది ఇక్కడ. అండ్ ఈ పక్కన స్టేర్ కేస్ అయితే వచ్చేసింది, ఒక 6 ఫీట్ విడ్త్తో స్టేర్ కేస్ తీసుకున్నారు. పక్కన కూడా స్పేస్ అయితే ఉంది దీనికి, కాంపౌండ్ వరకు టచ్ అవ్వకుండానే. ఈ హౌస్లో ఏంటంటే మెట్ల అని కింద తీసుకోలేదు ఫ్రెండ్స్, బాత్రూమ్ అనేది వేరే సైడ్ అయితే ఉంది, వెస్ట్ వైపు. అది చూపిస్తాను నేను మీకు. ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఫ్లోరింగ్ ప్యాటర్న్ కావచ్చు, ఈ పిల్లర్ ప్యాటర్న్ కావచ్చు, చాలా బాగుంది. టైం అయితే మాత్రం చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది చేయడానికి వీళ్ళకి. అండ్ ఇది CRA 1 HP సబ్మెర్సిబుల్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు వీళ్ళు. బోర్ కూడా ఒక 180 అడుగుల వరకు లోతు వరకు తీశారు. అండ్ ఆ పైపు కూడా 5 ఇంచ్ రత్న పైప్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. అండ్ ఇది నార్త్ వైపు 2.5 ఫీట్ సెట్ బ్యాక్ ఉంటుంది. అవుట్ సైడ్ కూడా రోడ్ ఉంటుందని చెప్పాను కదా, ఒకసారి నేను మీకు ఆ రోడ్డు ఆ బాత్రూమ్ చూసేగా బాత్రూమ్ కూడా చూపిస్తాను. ఇలా మనం ఈ సెట్ బ్యాక్ నుంచి ఇలా లోపల రాగానే అవుట్ సైడ్ కామన్ బాత్రూమ్ ఇది. ఇదిగోండి, ఇది ఒక బాత్రూమ్ ఫ్రెండ్స్, ఇది అవుట్ సైడ్ వచ్చిన బాత్రూమ్ ఇది. సో టైల్స్ ఫినిషింగ్ తీసుకున్నారు. కమోడ్ అనేది ఇండియన్ స్టైల్లో తీసుకున్నారు చూడండి. కమోడ్ వచ్చేసరికి UPVC డోర్ అయితే యూజ్ చేశారు, బాత్రూమ్ డోర్ అనేది. ఇది బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ ఇది, ఇది కూడా మనకి 2 ఫీట్ ఉంటుంది. అండ్ ఇక్కడ రోడ్ ఇచ్చేసారు, గేటు ఒక రోడ్ ఇచ్చారు ఇక్కడ. ఇది 40 ఫీట్ రోడ్ ఇది. సో వాటర్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్, వాటర్ వాడుకోవడానికి అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. రోడ్స్ అన్నీ కూడా 40 ఫీట్ రోడ్స్ ఇవన్నీ కూడా. ఇంకొకసారి మనం లోపలికి అయితే వెళ్దాము, మెయిన్ డోర్ తీసుకోండి. ఇదంతా కూడా టేకే ఫ్రెండ్స్, గుమ్మాలు డోర్ ఇదంతా కూడా టేకే ఇదంతా. అండ్ దీనికి 2 ఇచ్చేసారు డోర్లు అనేవి, టేక్ డోర్లు అనేవి. లోపలికి వెళ్ళి చూపిస్తాను చూడండి మీకు. ఫ్లోరింగ్ మొత్తం అంతా కూడా 2x4 సైజ్ టైల్స్ అయితే యూజ్ చేశారు, గ్లాసీ ఫినిష్డ్ వెట్ఫై టైల్స్ ఇవి. ఎదురుగా టీవీ అంటే ఇదిగోండి, 2x2 డోర్స్ కనబడుతున్నాయి కదా, బెడ్రూమ్ డోర్స్ అవి. ఇది హాల్ కమ్ డైనింగ్ ఫ్రెండ్స్, ఇది 21.5 అడుగులు పొడవు ఉంటుంది, 13 అడుగులు వెడల్పుతో రావడం జరుగుతుంది హాల్ మొత్తం అంతా. అండ్ సీలింగ్స్లో కూడా బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో కోవులైటింగ్ యూజ్ చేశారు ఇక్కడ. ఈ ఫ్రంట్ ప్లేస్ అంతా కూడా డైనింగ్ ఏరియా ఇది, ఒక విండో ఇచ్చేసారు, పక్కనే స్టోరేజ్ అయితే వచ్చేసింది. అండ్ ఈ సెంటర్లో ఇది టీవీ యూనిట్ ఫ్రెండ్స్ ఇది. సో మాస్టర్ బెడ్రూము, చిల్డ్రన్స్ బెడ్రూము. దీని పక్కనే చూసుకున్నట్లయితే ఉత్తరం వైపు చూసుకుంటే కనుక ఆ విండోకి ఆపోజిట్గానే ఇంకొక విండో అయితే వచ్చేసింది, పక్కనే టేక్ డోర్ ఇచ్చారు చూడండి. నేను చెప్పాను కదా నార్త్ వైపు కూడా టేక్ డోర్ ఇచ్చారు అదిగోండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అది చూద్దాం పదండి. గుమ్మాలన్నీ కూడా ఇన్సైడ్ వచ్చిన ప్రతి గుమ్మం కూడా గ్రానైటే యూజ్ చేశారు వీళ్ళు చూడండి, బ్లాక్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. అండ్ నేను ఒకసారి ఎక్కడుంది ఏంటి అని చెప్పి చెప్తున్నాను చూడండి ఇల్లు అనేది. ఈ ఇల్లు అనేది ఫ్రెండ్స్ రాజమండ్రి కాలమూరులో అయితే ఉంది, దగ్గరగా మనకి ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది, ఒక 4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఎగ్జాక్ట్గా ఈ హౌస్ దగ్గర నుండి. సో ఇది రోడ్ లేఅవుట్ ఇది. సో ఎదురుగా చూడండి కబోర్డ్స్ అయితే కనబడుతున్నాయి, సిమెంట్ బరాలు అయితే తీసుకున్నారు, అది బీరువా పెట్టుకోవడానికి ప్లేస్ అది, సపరేట్గా చేయించేశారు. సెంటర్లో బాత్రూమ్ డోర్ అది. అండ్ టాప్లో సీలింగ్ ఇదిగోండి. డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, సింపుల్గా నీట్గా ఉన్నాయి ఇవన్నీ. అండ్ కలర్స్ కూడా లైట్ కలర్స్ అయితే తీసుకున్నారు. అండ్ సూప్ లైట్స్ ఇవన్నీ కూడా వేస్తున్నారు చూడండి. అండ్ విండోస్ వచ్చేసరికి UPVC విండోస్ ఇవి, ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి.
చూసి సైడ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వుడ్ వర్క్ అది చేయలేదు. మీకు ఒకవేళ నచ్చి హౌస్ అనేది తీసుకున్న తర్వాత వుడ్ వర్క్ అనేది చేయించుకుందాం అనుకున్నా కూడా మీరు మా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఒకసారి డోర్ ఓపెన్ చేసి లోపల చూపిస్తున్నాను చూడండి. ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్. ఇది 6x5 సైజులు అయితే ఉంటుంది బాత్రూమ్ అనేది. ఈ కమోడ్స్, ట్యాప్స్ ఇవన్నీ కూడా మంచి బ్రాండెడ్ కంపెనీ యూజ్ చేశారు. సో పైన చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అది ఎగ్జాస్ట్ హోల్. అది ఫ్యాన్ అనేది పెట్టుకుంటే వేడి అనేది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ విండో కూడా పెద్ద విండో తీసుకున్నారు చూడండి, వెలుతురు అనేది ఎక్కువ రావడం కోసం. అండ్ ఈ ట్యాప్స్ కావచ్చు, కమోడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మంచి కంపెనీవి యూజ్ చేశారు ఇక్కడ. అండ్ ఇదిగోండి కమోడ్స్ అనేవి. ఇంకా మనం బయటికి అయితే వెళ్దాము, ఒకసారి ప్లానింగ్ కూడా చూడండి, హౌస్ ప్లానింగ్ అనేది. సో ఫ్రెండ్స్, ఇదే ప్లానింగ్ వచ్చేసరికి 26.5x50.5, కొంచెం సైట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి 154 గజాలు అని చెప్పడం జరిగింది. స్టార్టింగ్ పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఇచ్చారు. 12x15.5 సైజులో పార్కింగ్ ఉంటుంది. తర్వాత హాలు, కిచెను, డైనింగ్ ఏరియా ఇవన్నీ కూడా ఉన్నాయి ఇందులోనే. అండ్ మీకు బెడ్రూమ్స్ గురించి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ బెడ్రూమ్కి, మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. సో ఈ రెండు కాకుండా బయట కూడా ఒక కామన్ బాత్రూమ్ అయితే తీసుకున్నారు చూడండి. నేను దూరం నుంచి మీకు చూపిస్తున్నాను, ఇదిగోండి అవుట్ సైడ్ కామన్ బాత్రూమ్ ఇది. సో ఈ విధంగా అయితే ఉంటుంది టోటల్ అంతా ప్లానింగ్ అనేది. సో ఈ ప్లానింగ్ ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే ఇలాంటి ఇంటి ప్లానింగ్స్ మీ సొంత స్థలానికి ఏమైనా కావాలి అనుకుంటే కనుక ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. ఇంకా హౌస్ అయితే చూద్దాం ఇప్పుడు. సో బెడ్రూమ్లోకి అయితే వచ్చేస్తాం మనం, బయటకి అయితే వెళ్దాము హాల్లోకి. టోటల్గా 154 గజాల్లో కట్టారు ఫ్రెండ్స్ ఇల్ అనేది. అంటే 3.1 సెంట్స్ ఉంటుంది, 1.25 గుంటాస్ వరకు ఉంటుంది. అండ్ హాల్లోకి వచ్చేసాము, ఇక్కడ పూజా మందిర్ కనబడుతుంది చూడండి. రూమ్ అయితే తీసుకోలేదు, పూజా మందిర్ అయితే తీసుకున్నారు ఇందులోని. కిచెన్లోకి అయితే వెళ్దాము. ఈ కిచెన్ వచ్చేసరికి 8.5x7 సైజులు అయితే ఉంటుంది. ఈస్ట్ వైపు ఒక విండో తీసుకున్నారు. అండ్ ఈ పక్కన సౌత్ వైపు ఒక డోర్ కనబడుతుంది వాష్ ఏరియాలోకి వెళ్ళడం కోసం. అండ్ ఇదంతా కూడా స్టోరేజే. అండ్ టాప్లో కూడా సీలింగ్ వచ్చేసింది. ఆ పక్కన వాష్ ఏరియా దగ్గర ప్లేస్ వచ్చింది చూశారు కదా ఫ్రెండ్స్, టాప్లో ప్లేస్ వేస్ట్ చేయకుండా స్టోరేజ్ తీసుకున్నారు చూడండి వీళ్ళు. ఐడియా అయితే చాలా బాగుంది ఇది. బాత్రూమ్స్లో యూజ్ చేస్తున్నాము, బయట వాష్ ఏరియాలో కూడా తీసుకున్నారు వీళ్ళు. ఇది వాష్ ఏరియా ఫ్రెండ్స్, ఇది 3.5 ఫీట్ విడ్త్ ఉంటుంది. వాల్ టైల్స్ కూడా మినిమం ఎప్పుడైనా కూడా వాష్ ఏరియాలో ఒక 4 ఫీట్ హైట్ పక్కాగా ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఎలా తీసుకున్నారో అలాగే తీసుకోవాలి. అండ్ ట్యాప్ పాయింట్ వచ్చేసి SS లో తీసుకున్నారు. అండ్ స్టోరేజ్ అక్కడ. ఈ గ్రిల్స్ కూడా చూడండి, 12mm బార్స్ అయితే యూజ్ చేశారు. చాలా వరకు వెంచర్లో హౌసెస్ అనేవి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇందులో చూడండి. సో ప్లాంటేషన్ ఉంటుంది, ఇంటికి సపరేట్గా కుళాయిలు వస్తూ ఉంటాయి, కరెంట్ ఉంటుంది, కాంపౌండ్ వాల్ ఉంటుంది, ప్రతిదీ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వెంచర్లోని. పివిఆర్ వెంచర్ ఇది. సో హాల్లోకి అయితే వచ్చేసాము, ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాము. అంతకన్నా ముందు ఒకసారి ప్రైస్ గురించి కూడా మీకు చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి టోటల్గా 154 గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది. సో దీని ప్రైస్ అనేది 63 లక్షలు అయితే చెప్తున్నారు. ఈ ప్రైస్ అనేది ఇంకా తగ్గుతుంది, మాట్లాడవచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, మా ఫోన్ నెంబర్ అనేది, దాన్ని చూసి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. సో మీకు వుడ్ వర్క్ కావాలన్నా, హౌస్ ప్లాన్స్ కావాలన్నా, లేదు మీకు ఏదైనా ఓన్గా హౌస్ అమ్మాలనుకున్నా కూడా మీరు మా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. వీడియో కింద ఉంటుంది నెంబర్ అనేది, ఒకసారి చూడండి. సో దీనికి సపరేట్గా ఒక బాత్రూమ్ కూడా ఇచ్చేసారు ఇందులోని. ఇలా వచ్చేసాము, పక్కనే బాత్రూమ్ ఇది. అండ్ గుమ్మాలన్నీ గ్రానైట్ యూజ్ చేశారు. ఈ బాత్రూమ్ పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. 6.5x4.5 సైజులు అయితే ఉంటుంది. మనం చూసిన చిల్డ్రన్స్ బెడ్రూమ్ బాత్రూమ్ కన్నా ఇది కొంచెం పెద్దగానే ఉంటుంది ఇది. వాల్ టైల్స్ డిజైన్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్, డిజిటల్ ప్రింటెడ్లో టైల్స్ ఇవి చాలా బాగున్నాయి డిజైన్స్ అనేవి. అండ్ ఇక్కడ చూసుకోండి, పాయింట్స్ కూడా ఇచ్చేసారు, గేజర్ పాయింట్స్, ఇవన్నీ కూడా ముందే మనకి ఫిక్సింగ్ చేయడం జరిగింది. సో మనం బెడ్రూమ్ నుంచి తిరిగి బయటికి అయితే వెళ్దాము. రూమ్ కూడా పెద్దదే ఫ్రెండ్స్ ఇది, 10x7x13 సైజులు అయితే ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ అనేది.
సో తిరిగి హాల్లోకి అయితే వచ్చేస్తాము. సో మీ హౌస్ ఏదైనా కూడా ఏపీ తెలంగాణలో ఎక్కడైనా ఇల్లు అనేది అమ్మాలి అనుకుంటే మా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి, వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది నెంబర్ అనేది. సో బయటకి అయితే వచ్చేసాము. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే రోడ్ అనేది మనకి ఈస్ట్ వైపు ఇచ్చేసారు, అట్లాగే వెస్ట్ వైపు కూడా రావడం జరిగింది, ఫుల్ వెల్తురు అయితే ఉంటుంది మనకి. అండ్ మార్నింగ్ మనకి ఎండ ఒకసారి బయట పార్కింగ్ ఏరియాలో పడకుండా షీట్స్ పెట్టుకుంటాం కదా, బ్లూ షీట్స్ అనేవి పెట్టుకోవడం కోసం హుక్స్ కూడా తీసుకున్నారు ముందుగానే. ఇక్కడ మిడిల్ ల్యాండింగ్ అనేది 5.5 feet ఫ్రెండ్స్, ఇది నేను 6 feet అని చెప్పాను, 5.5 feet కట్టారు ఇది. అండ్ బయట చూడండి హౌసెస్ ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. వీడియో కింద ఉంటాయి ఫ్రెండ్స్ డీటెయిల్స్ అన్నీ కూడా, అని ఒకసారి చెక్ చేయండి. సో ఫ్రంట్ రోడ్ ఇదిగోండి 40 feet రోడ్ ఇది. అండ్ ఇది రైలింగ్ కూడా ఎస్ఎస్ అయితే వచ్చేసింది ఇదంతా. చూస్తున్నారు కదా రోడ్ అదిగోండి. ఒకసారి నేను చుట్టూరు కూడా చూపిస్తున్నాను మీకు. హౌసెస్ ఇంకా చాలా వరకు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వెంచర్స్లోని. అండ్ అక్కడ ఒక ట్యాంక్ ఇచ్చారు, వాటర్ ట్యాంక్ అనేది. అండ్ ఈ పిల్లర్స్ కూడా చూడండి, టోటల్గా 12 pillars అయితే వచ్చాయి 9x12 సైజ్లోని. సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో అనేది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఒకవేళ కొత్తగా చూస్తే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మనకు మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.